ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు. ఇప్పుడెందుకు కలిసి మాకేం వివాదాలు లేవు, మాకేం వివాదాలు లేవండి. అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే? నిదాన ఉండమని చెప్తున్నాము, ఉంటే మంచి మాట, లేదు కొట్లాడండి. కొట్లాట దానికి ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు. మంచిగా బస్సులని కుళ్ళని ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు. ఏమన్నా పెద్ద ప్రజలు ఎక్కడ పోవాలని ప్రజలే. ఎస్, ఎవడో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోతుందండి రాయలసీమకు నీళ్ళు? గోదావరిలో సముద్రానికి పోతున్నాయి నీళ్లు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను. తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా, తీసుకుపోయినని చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కనుక లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం, మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈవీల గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊక మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి అది? వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలా? మేము, నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను, ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్, ఏం సాధించారు? 1 TMC సాధించారా కృష్ణాలా? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీమే సవాల్ని తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం సామరస్యపూర్వకంగా. మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి, నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర, పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజప్తా 100 TMCలు నీళ్ళు తీసుకుంటున్నాం, ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు, బ్రహ్మాండకు తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం, ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు, మేము వేరే అంటే అది తేడా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం. మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పినాం. అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం, అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక్క క్షణం కూడా దానికి క్షమించాం, క్వశ్చనే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి, గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. రెండు రాష్ట్రాలు ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా, మేము బేసిన్లు పెట్టాం, భేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం, మాకు 2 నాలుకలు లేవు.